ఇక నిన్న సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ అదృష్టమైన భానుప్రకాష్ విషాదాంతమైంది కథ. పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి, అంటే ఇంటి సమీపంలో బావిలో పడి మరణించినట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహాన్ని కూడా గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించి స్థానికులు, ఇటు పోలీసులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా నర్సాపేటలో నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడు కథ విషాదాంతంగా మిగిలింది. అయితే బాలుడిని తొలుత అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి కూడా వ్యతిరేకి పోలీసులు ఫిర్యాదు చేశారు. తొలుత అందరూ కిడ్నాప్ అని భావించిన నేపథ్యంలో, తండ్రి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్న నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండరని చుట్టుపక్కల వారు పోలీసులు భావించినప్పుడు కూడా చివరికి ఆ బాలుడు మృతదేహం ఇంటికి సమీపంలో ఉన్న బావిలోనే మృతదేహం లభించడంతో అది కిడ్నాప్ కాదని తెలిసింది. అయితే బాలుడికి తల్లి కొద్దిగా మైండ్ సరిగా ఉండదని కూడా స్థానికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న సాయంత్రం సమయంలో బాలుడిని తల్లి బావి పెట్టుకోవడమే కూర్చోబెట్టి ఆడిస్తున్న సమయంలోనే పొరపాటు జారి బాలుడు బావిలో పడ్డాడు. ఆ బావిలో పడి చనిపోయిన తర్వాత భయంతో బావిలో పడిన విషయాన్ని చెప్పకుండా అదృశ్యమయ్యాడని చెప్పి వాళ్ళ తల్లికి, తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి చెప్పి ఏడ్చిన సందర్భంలో పోలీసులు చుట్టుపక్కల గాలించిన నేపథ్యంలో తర్వాత తల్లి మానసిక పరిస్థితి తెలుసుకున్న పోలీసులు ఆవదాలు జరిగి ఉంటుందని భావించి గత రాత్రి తల్లిని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించిన నేపథ్యంలో జరిగింది మొత్తం చెప్పింది. అయితే తల్లి చెప్పిన సమాచారం మేరకే పోలీసులు ఇంటి సమీపంలోని బావిలో బాలుడు మృతదేహాన్ని కూడా బయటికి తీసినట్టు తెలిసింది. మృతదేహాన్ని కోసం నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు. తల్లిదండ్రులను కూడా నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు. అయితే తొలుత కిడ్నాప్ గా భావించిన పోలీసు యంత్రాంగం బాలుడి ప్రమాదం శాతం జరిగిన ఆ సంఘటన నేపథ్యంలో కూడా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్, ఓకే సాంబశివరావు. సాయంత్రం 4:30 4:20 టైంలో ఒక నియర్ బాయ్ మిస్ అయ్యాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైతే మిస్సింగ్ కేసు ఇల్లు ఉందో బ్యాంక్ కాలనీలో నర్సరావుపేటలో, ఆ ఇంటి ఎదుర్కొన్నటువంటి ఒక బావి, నీళ్ల బావి ఉంది. ఆ నీళ్లు కూడా 15 అడుగులు పైన ఉంటాయంట. ఆ బావిలో మాకు బాడీ ట్రేస్ అయింది, చనిపోయాడు బాబు. సో తదుపరి దర్యాప్తులో అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, బాడీ అక్కడికి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది కూడా పిఎం పోస్టుమార్టం తర్వాత తదుపరి దర్యాప్తులో తమకు తెలియజేస్తాను.